జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నీచమైన పనికి పాల్పడిపోయాడు. ఈసారి వాడిని రాష్ట్ర ప్రజలే కాదు, స్వయంగా వాడిని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మొహాన ఉమ్ము ఊయటం జరిగింది. అసలు ఇంతకీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంత నీచమైనటువంటి పని ఏం చేశాడు? వీడి మొహాన సొంత నియోజకవర్గ ప్రజలే ఎందుకు ఊశారు? అయినా సిగ్గు లేకుండా వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ గారు అత్యంత నీచుడు నికృష్టుడని మనకంటే ముందు పులివెందులకి తెలుసు. అయినా వాళ్ళ తండ్రి మీద ప్రేమతోనో లేకపోతే వాళ్ళ కుటుంబం మీద అభిమానంతోనో ఈ దౌర్భాగ్యుడికి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయినప్పటికీ ఈ చండాలుడు, ఈ నికృష్టుడు తన తండ్రికి ఉన్నటువంటి పేరును కూడా చెడగొట్టి, అతనికి ఏమైనా పెద్ద పేరుందంటే అతను కూడా ఒక ప్యాక్షన్ ఇస్తే అది వేరే సబ్జెక్టు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఈసారి ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత వీడు నికృష్టపు ప్రవర్తన పైన సొంత నియోజకవర్గ ప్రజలే మొహాన ఉమ్మేయటం జరిగింది. అసలు ఇంతకు వీడంత నికృష్టంగా ఏం ప్రవర్తించాడు అనేది ఒకసారి మనందరం గమనిస్తే, వేరే రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టాల్సినటువంటి వాళ్ళు అక్కడ పరిశ్రమలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ పెట్టినప్పుడు, దాని మీద లోకేష్ గారు మా రాష్ట్రానికి రండి, మీకు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాము అని చెబితే, ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏమీ లేవు, ఈ రాష్ట్రానికి రాజధాని కోడలేదు, ఇక్కడికి రావద్దు అంటూ కొంతమంది వైసీపీ పేటీఎం కుక్కలు వాళ్ళకి మెసేజ్లు అదేవిధంగా కామెంట్లు పెట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రానికి ఎవరు రాకూడదు అనేటువంటి వికృత ఆలోచన వాళ్ళకు ఉంది. దాన్ని పక్కన పెడితే రాకేందు అని ఇంకొక అతను, ఒక ఫుడ్ బ్లాగర్ అతను, ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది నెల్లూరులో. దాని మీద లోకేష్ గారు స్పందిస్తూ, అయ్యా మా రాష్ట్రంలో అనేక రకమైనటువంటి మంచి టేస్టీ అయినటువంటి ఫుడ్ ఉంది, అనేక రకాలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, చూడదగినటువంటి ప్రదేశాలు, అవన్నీ కూడా చూడండి, ప్రపంచానికి చూపించండి అని చెప్పి లోకేష్ గారు ఆయనకి చెప్పడం, ఆయన చెబుతూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికమైనటువంటి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, అయ్యో ఈ రాష్ట్రంలో అరాచకం సాగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో గుండాయిజం సాగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో దుర్మార్గం సాగుతూ ఉంది, దీన్ని చూడు అంట. ఏం సిగ్గులేని బతుకురా మీద నాకు అర్థం కాల. మీరు అతనికి చెప్పారు, అతనేమన్నా చేయగలుగుతాడా? అంటే ఈ రాష్ట్రంలో అరాచకం ఉంది, ఈ రాష్ట్రానికి ఏ టూరిస్టులు రావద్దు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి రావద్దు, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించొద్దు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దు, ఎందుకంటే మేము అధికారంలో లేం కాబట్టి, మేమున్నప్పుడు మేము కబ్జాలు చేస్తాం, గుండాయిజం చేస్తాం, గోరీలు కడతాం మమ్మల్ని ప్రశ్నించినటువంటి వాళ్ళకి, కానీ మేము అధికారంలో లేకపోయినా సరే ఈ రాష్ట్రం బాగుపడకూడదనేటువంటి వికృత ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావటం, స్వయంగా వాళ్ళ అధికారికమైనటువంటి ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఆ ట్వీట్ వేయడంతో పులివెందుల ప్రజలు, నిన్నట్రా మేము గెలిపించింది, నికృష్టుడా, ఇంత సేవ చేసినటువంటి యదవ కథనో. అప్పటికి పులివెందులు తెలివిగానే ప్రవర్తించారు. గత ఎన్నికల్లో ఈ దౌర్భాగ్యుడికి 90,000 దాకా మెజార్టీ ఇస్తే ఈసారి 60,000 పరిమితం చేశారు. 30,000 ఓట్లు ఈ దౌర్భాగ్యుడికి సొంత నియోజకవర్గంలో వేయలా. వీడంటాడు రాష్ట్రం అంతా నేను నోటిఫికేషన్ ఏదైనా బహుళగా నూపికింది, నాకు అర్థం కదా, చెత్త విధవా, నీ తప్పుల్ని ప్రశ్నించి నీ పద్ధతి మార్చుకో చెప్పి అని చెప్పినటువంటి నా దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి దక్కా అనేక మంది మీద అక్రమంగా కేసులు పెట్టించావు, మా మీద 3rd degree ప్రయోగించావు పప్పునగా, మేము చెప్పిన రోజే నీ వ్యవహార శైలి మార్చుకుని ఉంటే, నీ పరిపాలన మార్చుకుని ఉంటే, నీ ప్రవర్తన మార్చుకుని ఉంటే, నీ బుద్ధి మార్చుకుని ఉంటే ఇవాళ నీకు 11 సీట్లు వచ్చాయి కాదు, దేహీ అంటూ మా నాయకుడు, ఏ నాయకుడినైతే ఏ తప్పు చేయకపోయినా 53 రోజుల పట్టు నువ్వు జైల్లో అక్రమంగా రిమాండ్లో ఉంచావో, ఆ నాయకుడినే అడుక్కుంటున్నావు ఇవాళ సిగ్గు లేకుండా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వు అని. ఎందుకు ఇస్తావురా బానిస కుక్క, నీకు ఇస్తే దాని స్థాయి తగ్గిపోతుందిరా బబోరుగా, నీకు ప్రజలే హోదా ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలాగరా అడుక్కుంటావు, అయ్యన్నపాత్రుడు గారిని ఎలాగరా అడుక్కుంటావు, కోర్టుకు పోతావంటరా దౌర్భాగ్యుడను సిగ్గులేనోడా? అదేవిధంగా ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి 41 నోటీస్ ఇచ్చి పంపించారు పోలీసులు. వాళ్ళ ప్రవర్తన మీద కూడా, వాళ్ళు ఫాలో అయినటువంటి ప్రొసీజర్ మీద కూడా కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఒక హత్యాయత్నం కేసులో, 307 కేసులో 41 నోటీస్ ఇచ్చేట పంపించాడు రా స్వామి, నిందితుని మీరు, ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అన్న విధంగా కోర్టు ఆశ్చర్యపోయింది. అంటే ఈ రాష్ట్రంలో ఇంకా వ్యవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తూ ఉంది, ఇంకా వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గులు, కులకుక్కలు, మతపిచ్చున్నోళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి బానిసలా పనిచేసేటువంటి వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటున్నారు. జగన్ అనేటువంటి దుర్మార్గుడు డెకాయిట్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో సమవర్తి ప్రజానాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అరాచకం కొనసాగడం వీలు లేదు అనేది వైఎస్ఆర్సీపీకి ఇంకా బానిసత్వం చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడమో, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావటమో, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండడమో
ఈ రాష్ట్రానికి నిధులు రావటమో, ఈ రాష్ట్రానికి టూరిస్టులు రావటమో, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావటమో, ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావటమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. వాడికి బానిసలుగా ఉండాలి, వాడికి మాత్రమే పని చేయాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే, అభివృద్ధి చెందినప్పుడు చదువుకున్నవాడు తెలివైన వాడు ఎవడు జగన్ లాంటి డెకాయిట్ గాడికి ఓటేయడు. కాబట్టి ఆ వెధవ రాజకీయాల్లో ఉండడం కోసం, ఆ వెధవకి ఓట్లు తెచ్చుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తూ, ఎంటర్టైన్ చేస్తూ, దానికి సహకరిస్తూ, దాని గురించి ఆ దౌర్భాగ్యుడు ఇంత నికృష్టమైనటువంటి వ్యవహార శైలితో వ్యవహరిస్తూ ఉంటే సొంత నియోజకవర్గ ప్రజలు కూడా ఇటువంటి నీచుడికి, ఇటువంటి లత్కోరు గాడిక మేము ఓట్లేసింది. గతంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవకపోయినప్పటికీ పులివెందుల నియోజకవర్గ ప్రజలకి నీరందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, ఈ రాష్ట్రం మొత్తం రక్తపు టేరులు పారించినటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేది ఇవాళ పులివెందుల ప్రజలు ఒక్కొక్కరు తెలుసుకుంటా ఉన్నారు. ఈసారి ఉప ఎన్నికలు జరిగినా లేదా మెయిన్ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డిని కూడా సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. Thank you.